బాగున్నారండి? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నానండి. నా ఛానల్ పేరు వచ్చేసండి స్మార్ట్ అద్విత వీలాగ్స్ అండి. మీరందరూ కూడా నా ఛానల్లో కొత్తగా వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందనేసి నా అభిప్రాయం అండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియో చేస్తున్నానండి, ఇది అందరూ చూడవలసిన వీడియో. బంధువులు, బంధువులు కాదండి రా బంధువులు, బంధువులు అంటే బంధువులు కాదండి రా బంధువులు. మనకి కష్టం వస్తే అయ్యో అలాగే కష్టం వచ్చిందా అని అనుకోరండి, బాగా వచ్చింది అనుకుంటారు. ఆ మధ్యని నాకు కొద్దిగా నీరసంగా ఉంటే అండి, చాలా ఎటకారంగా ఈ బంధువులందరూ చాలా ఎటకారంగా, ఆ కరోనా వచ్చేసింది ఇంకేముంది అంటే, కరోనా అందరికీ చుట్టమేనండి, ఒక్కరికే చుట్టం కాదు, ఎవరు కావాలని తెచ్చుకోరండి కరోనా. అలా ఎటకారంగా మాట్లాడతారండి అందరూ కూడా. బంధువులంటేనే మన బయట వాళ్ళు ఎవరు బాగుపడినా పర్వాలేదు, కానీ బంధువుల్లోని వాళ్ళు వాళ్ళు కావలసిన వాళ్ళు బాగుంటేనే తట్టుకోలేని పరిస్థితి అండి. కానీ ఈ పరిస్థితి ఒక 30-35 సంవత్సరాల క్రితం లేదండి, అందరూ మనోళ్ళే, అంతా మనవాళ్ళే, అందరూ మనోళ్ళే, వాళ్ళే ఎవరు బయట వాళ్ళు కాదు మనవాళ్ళే అని అనుకొని ప్రవర్తించేవారండి. నా వయసు నుంచి చెప్తున్నాను నేను, మేము అలా ప్రవర్తించామండి. కానీ ఇప్పుడు ఆ ప్రవర్తన లేవండి, ఎంత మాటన్నా ఆడేస్తారండి, ఎంత మాట నోటుకొస్తే అంత మాట ఆడేస్తారండి. అది ఏంటి మాట, మనం అనీదా అనందా అన్నది కూడా ఆలోచించరండి ఈ బంధువులు. కుక్కలతో పోల్చేస్తారండి, నక్కలతో పోల్చేస్తారు, దేంతోనన్నా పోల్చేస్తారండి. అది పోల్చేటప్పుడు అనేటప్పుడు ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలండి, ఒక మాట అనేటప్పుడు ఆచితూచి మాట్లాడాలండి. అవతల వ్యక్తి బాధపడుతుందా లేదా అది బాధపడాలి అన్నట్టే అనేస్తే సరిపోదండి. కుక్కతో పోల్చినా పర్వాలేదండి, ఎందుకంటే అండి కుక్కకి కింద ముద్ద పెడితే అండి చాలా విశ్వాసంగా మన గుమ్మం దగ్గర కూర్చుంటుందండి. కుక్కకున్న విశ్వాసం మనిషికి ఎక్కడ ఉంటుందండి? అస్సలు ఉండదు. మనిషి అయితే ఏం చేస్తాడంటే అండి, పావుకు పాలేసి పెంచితే కాటు ఎప్పుడేద్దామా అని చూస్తుందండి, అలాగా కాటు వేయడానికే చూస్తాడండి. ఎప్పుడైనా సరే అండి, ఎవరైనా ఏదన్నా మాట చెప్పేటప్పుడు మనం ఆచితూచి మాట్లాడాలండి, అది వినాలి కూడా. వాళ్ళు ఎవరో చెప్పేశారు కదా అదే నిజం అంటే అండి, చెప్పగా చెప్పగా అంటండి బ్రహ్మకి ఎక్కుతుందటండి రెమ్మ తెగులు. ఏదైనా సరే దృశ్యం సినిమా చూసారండి మీరందరూని, అది కాంది అయినట్టు అయింది కానట్టు చూపించాడు వెంకటేష్. అలాగా ఎప్పుడైనా చెప్పేది అలా పద్దాక చెప్తూ ఉంటే అదే నిజం అనుకుంటుందండి, అలా ఎప్పుడు అనుకోకూడదండి. అలా ఎలా అనేసుకుంటామండి? ఎందుకంటే 25-30 సంవత్సరాలుగా మీకు తెలిసిన మనుషులు కుక్కలతో నొక్కలతో పోల్చేస్తారండి. పోల్చినా పర్వాలేదులేండి, పోల్చాలి, పోల్చితేనే కదండి, ఇప్పుడు కుక్కలతో నక్కలతో పోల్చేస్తేనే కదండి ఆ మనసు విలువ. నేను మంచి అనేసి నేను చెప్పేసుకుంటే సరిపోద్దటండి, మనం ఆడి మాటలోనే పోద్దండి ఆ మంచితనం అంతా. అంటే ఇది ఒకరి గురించే చేసే వీడియో కాదండి,
ప్రతి ఒక్కరి గురించి, బంధువులంటే రా బంధువులు అనేసి. నువ్వు కష్టాల్లో ఉంటే ఇంకా ఇంకా కష్టాల్లో కూరిపోవాలి అని ఆలోచిస్తారు, కానీ అంటే ఒక ఊపులో పడిపోయావనుకోండి, చెయ్యిస్తే పైకి లాగితే పైకి వచ్చేస్తారేమో అనేసి లాగేయాలనే చూస్తారు, కానీ అలా ములిగిపోవాలనే చూస్తారు కానండి ఎవరు. కానండి, ఎప్పుడైనా మాట అనే ముందు రాయి రాయి కొడితే అగ్గి పుట్టేదటండి పూర్వం. కానండి, రాయి రాయి కొడితే కదండి చల్లని చల్లనీటిలో పుట్టించేస్తున్నారండి అగ్గి. అంటే నీటిలోనే అగ్గి పుట్టేస్తుందండి ఇప్పుడు. అలాంటి జనాలు అయిపోయారన్నమాట అందరిని. అలా ఎప్పుడైనా సరే అండి, మనం మాట అనే ముందు ఆచి చూసి మాట్లాడాలి. ఈరోజు ఈ డబ్బు ఉండిపోదండి, ఈ వయసు ఉండిపోదు. ఏ రోజుకన్నా మనం మన తల్లిదండ్రుల వయసుకి రాక తప్పదండి. ఈ వయసు, ఈ డబ్బు, ఈ పేరు ఉండిపోతుందని కొంతమంది తెలిసిన మనుషుల్ని కూడా చాలా క్రూరంగా మాట్లాడతారండి. అది చాలా బాధాకరమైన విషయం. ఎవరు కూడా ఒక మనిషిని కించపరిచేలా మాట్లాడకూడదు. ఎవరి పరిస్థితి వాళ్ళకి, మన పిల్లల గురించి మనం బ్రతుకుతున్నాం, ఎవరి పిల్లల గురించి వాళ్ళే బ్రతుకుతారు. ఒకళ్ళతో ఒకరికి పెట్టేయారండి మాట సాయం తప్పించి. ఆ మాట సాయం కూడా ఎంతమంది చేస్తున్నారండి? మనకు వాళ్ళు ఏమీ చేయలేదు అని ఆలోచించే ముందు వాళ్ళకి మనం ఏం చేసాము అని కూడా ఆలోచించుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం సంపాదించే ప్రతి రూపాయి మన పిల్లలకి మన భార్యకి పెట్టుకుంటామండి. అలాంటప్పుడు ఎవరినైనా అనే ప్రతి మాట కూడా నీ సంపాదన, నీ కష్టం ఎవరు తింటున్నారో వాళ్ళకే ఇదవుతుంది. అందుకని మిత్రమా, ఎవరిని గబగబా మాటలు అనబోక. ఎవరి ప్రాబ్లమ్స్ అలుకుంటాయి బయట, దూరం నుంచి చూస్తే సముద్రం కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. అది దగ్గరికి వెళ్ళి చూస్తేనే కదా అది ఎంత ఎగసెగస పడుతుందో, దాని బాధ ఎంత ఉందో, దాని కష్టం ఎంత ఉందో తెలుస్తుంది. ఒక కొండ కూడా దూరం నుంచి చూసినప్పుడు నుండగానే కనిపిస్తుంది. అది దగ్గరికి వెళ్తేనే కదా ముళ్ళకంపలు తెలుస్తాయి, ఎవరి ప్రాబ్లమ్స్ అలుకుంటాయి. మిత్రమా, నువ్వు ఆడే మాట ఆచి చూసి మాట్లాడితే చాలా మంచిది, నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. నువ్వు ఆడిన ప్రతి మాట అది నీకే. మనం ఒకవేళ ఎవరినన్నా చూపే ముందు నాలుగేళ్ళు మనల్ని చూపిస్తాయి. అందుకని మంచి బాటలో నడండి, మంచిగా మాట్లాడండి అని ఈ లక్ష్మి గొంతున చెప్తుంది. ఈ వీడియో ఒక్కల కోసమే కాదు ఫ్రెండ్స్, అందరి కోసం కూడా. ఎందుకంటే బంధువులు అంటే రా బంధువులు అనేసి ఎందుకన్నానంటే, ప్రతి కుటుంబంలోని ప్రతి చోట ఉండే ఇదే, లేకుండా ఏ కుటుంబంలోనే ఉండదు. అందుకని ఎవరన్నా చెప్పే మాట వినే ముందు అది ఆచి చూసి ఆలోచించి అది కరెక్టా కదా అని నువ్వు ఎదట మనసుని మాట్లాడు. మనం ఒకళ్ళని మాట్లాడేము ఒక మాట అంటే, ఒక తల్లిదండ్రులు మాట్లాడేమంటే మనము తల్లిదండ్రులమే, ఒక పిల్లలు మాట్లాడేమంటే మనము, మనకే పిల్లలు ఉన్నారు, అవి మనకి కూడా వర్తిస్తాయి. అందుకని జాగ్రత్తగా మాట్లాడండి. బాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఫోర్ కొట్టించినందుకు బాయ్ ఫ్రెండ్స్.